హాయ్ స్టూడెంట్స్, సి లాంగ్వేజ్కి సంబంధించి ఈరోజు మనం ఇంకొక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చూద్దాం. దట్ ఈస్ పాలిండ్రమ్ నెంబర్. వాట్ ఈస్ పాలిండ్రమ్ నెంబర్? పాలిండ్రమ్ మీన్స్ మనకి ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ని రివర్స్ చేసినప్పుడు, రివర్స్ చేసిన తర్వాత తీసుకున్న రిజల్ట్ వచ్చిన నెంబర్, మనం తీసుకున్న నెంబర్ రెండు కనుక సేమ్ అయితే దట్ నెంబర్ ఈస్ కాల్డ్ పాలిండ్రమ్ నెంబర్. సేమ్ అలానే స్ట్రింగ్లో కూడా పాలిండ్రమ్ స్ట్రింగ్ ఉంటుంది. అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ని రివర్స్ చేసి అదే స్ట్రింగ్ వస్తే కనుక దట్ ఈస్ పాలిండ్రమ్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మేడం అనే స్ట్రింగ్ తీసుకున్నాం అనుకుంటే, మేడంని అగైన్ MADAM, మేడం, దాన్ని రివర్స్ చేస్తే అగైన్ MADAM అనే స్ట్రింగ్ వస్తుంది. అంటే మేడం అనే స్ట్రింగ్ వచ్చేసరికి పాలిండ్రమ్ స్ట్రింగ్. 121 రివర్స్ చేస్తే అగైన్ 121. సో అలా అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ మనం చేయాలి అంటే రివర్స్ నెంబర్ లాజిక్ తెలియాలి. ఆల్రెడీ జస్ట్ నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోలో నేను రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ నేను చెప్పాను లాజిక్. సేమ్ అదే లాజిక్, మనం ఇచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క నెంబర్ రిమైండర్గా గెట్ చేసుకుని, ఆ రిమైండర్గా గెట్ చేసుకున్న మొత్తం నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని వేరే నెంబర్లో స్టోర్ చేసుకుంటూ, ఇచ్చిన నెంబర్ని టెంపరీగా ఆల్రెడీ ఒక నెంబర్లో స్టోర్ చేసుకుంటాం, ఇచ్చిన నెంబర్ని ఫైనల్గా మనకు వచ్చిన నెంబర్ని రెండింటిని కంపేర్ చేస్తాం. ప్రీవియస్ ప్రోగ్రామ్లో మనం చూస్తే టెంప్ అని మనం ఒక ఫోల్డర్ తీసుకోలేదు. ఎందుకు? టెంప్ అనేది మనకు అక్కడ అవసరం లేదు. బట్ ఇక్కడ మనం తీసుకున్న నెంబర్, అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో అది ఫైనల్గా మనం చెక్ చేయడానికి కూడా సేమ్ అదే నెంబర్ మనకు ఉండాలి. కాబట్టి మనం ఏంటంటే, మనం ఏదైతే ఎన్ అనే వేరియబుల్లో తీసుకుంటున్నామో ఎన్ని చేంజ్ చేసేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైం 10తో డివైడ్ చేసేటప్పుడు ఎన్ వాల్యూ అనేది ఏమవుతుంది? ఫైనల్గా 0 అయిపోతుంది. కాబట్టి ఎన్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ మనకి ఫైనల్గా మన దగ్గర ఉండడం కోసం టెంపరీగా టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. దట్ ఈస్ టెంప్ ఈక్వల్ టు ఎన్. సేమ్ ఇప్పుడు వైల్ పార్ట్ అంతా కూడా మీరు రివర్స్ నెంబర్ లాజిక్లో ఏదైతే వైల్ బ్లాక్ తీసుకున్నారో అదే బ్లాక్ మొత్తం ఇక్కడ రాస్తాం. బట్ ఇక్కడ వేరియబుల్స్ నేమ్స్ చేంజ్ చేసుకున్నాము, అక్కడ రివర్స్ అనేది తీసుకున్నాము, అండ్ REM అనేది తీసుకున్నాం, ఇక్కడ రిమైండర్కి R తీసుకున్నాం, అండ్ స్టోరేజ్ చేసుకోవడానికి సమ్ అని తీసుకున్నాం. ఓకే, లేదు మీరు సేమ్ నెంబర్స్తో తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. R ఈక్వల్ టు N పర్సంటేజ్ 10, ఇచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేస్తే పర్సంటేజ్ ఆపరేటర్ మనకి రిమైండర్ని ఇస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ టైం. నెక్స్ట్, ఇచ్చిన రిమైండర్ని యాడ్ చేసే బిఫోర్ మనం సమేషన్లో ఉన్న వాల్యూని మల్టిప్లై విత్ 10తో మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ టైం 0 కాబట్టి 0 × 10 జీరో అవుతుంది. నెక్స్ట్ టైం మనకి ఇచ్చిన రిమైండర్ ఏదైతే ఉందో సమేషన్లో స్టోర్ అవుతుంది. సమేషన్లో స్టోర్ అయిన తర్వాత దాన్ని × 10 చేసి సెకండ్ టైం వచ్చిన రిమైండర్ని యాడ్ చేస్తున్నాం. ఫైనల్గా ఎన్ ఈక్వల్ టు N/10 చేసేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ టైం కోషెంట్ గెట్ చేస్తూ ఉండడం వల్ల లాస్ట్ డిజిట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. అంటే 523ని మనం తీసుకుంటే 3 రిమైండర్ వస్తుంది, కోషెంట్ 52 వస్తుంది. సెకండ్ టైం ఎన్లో 52తో ట్రావెల్ చేస్తాం. అగైన్ 52ని రిమైండర్ తీసేసుకుని 2 తీసేసుకున్న తర్వాత కోషెంట్ ఈజ్ 5. సో ఫైవ్ అనేది క్వశ్చన్ అవుతుంది. అలా ఏంటంటే మనకి ఒక్కొక్క నెంబర్ బ్రేక్ చేయడం కోసం ఎన్ ఈక్వల్ టు N/10. ఫైనల్గా మనకి స్టోరేజ్ అంతా సమ్లో స్టోర్ అయింది, రిజల్ట్ అంతా. ఆ రిజల్ట్ని ఇప్పుడు టెంప్లో మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో దాంతో మనం కంపేర్ చేస్తున్నాం. కంపారిజన్కి ఎప్పుడు సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేయకూడదు, డబుల్ ఈక్వల్ టు కంపారిజన్కి. సింగిల్ ఈక్వల్ టు అయితే అసైన్ చేయడానికి, ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20 అలా తీసుకోవాలి అంటే మనం సింగిల్ ఈక్వల్ టు ఇనీషియలైజేషన్ కోసం, డబుల్ ఈక్వల్ టు ఫర్ ది కంపారిజన్. సో పాలిండ్రమ్ నెంబర్, ప్రింట్ ఆఫ్ పాలిండ్రమ్ నెంబర్ ఎల్స్ అదర్వైజ్, అంటే కండిషన్ కనుక ఫాల్స్ అయితే, మనం తీసుకున్న నెంబర్ మనకు వచ్చిన సమేషన్లో ఉన్న నెంబర్ ఈక్వల్ కాకపోతే దట్ ఈస్ ద నాట్ పాలిండ్రమ్ నెంబర్. మనం తీసుకున్నది అక్కడ రిటర్న్ టైప్ వాయిడ్ మెయిన్ తీసుకోలేదు, ఇంట్ మెయిన్ తీసుకున్నాం. ఇంట్ మెయిన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాయిడ్ తీసుకుంటే కనుక మనం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ని సేవ్ చేయడం కోసం ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ మీరు తీసుకున్న ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నేమ్ బట్టి మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీరు ఏదో ఒక నేమ్ ఇస్తే కనుక ఫైనల్గా మీరు ప్రోగ్రామ్ సెర్చ్ చేసుకునేటప్పుడు ఆ ఫైల్ ప్రోగ్రామింగ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం టిపికల్ అవుతుంది. సో palindrome.c అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా ఫైల్ని సేవ్ చేసుకోండి, దెన్ ఎంటర్ ఓకే. సో ఇప్పుడు ఎర్రర్స్ చెకింగ్ కోసం మనం F9 ప్రెస్ చేస్తాం. ఎర్రర్స్ ఏమీ లేవు.
నెక్స్ట్ కంట్రోల్ F9 ఫర్ కంపైలేషన్. కంపైలేషన్ చేసినప్పుడు మనకి బిఫోర్ ప్రోగ్రామ్ అవుట్పుట్ వచ్చింది, సో సమ్ డిస్టర్బెన్స్ ఈజ్ దేర్. సో ఇక్కడ జస్ట్ నేను ఒక అవుట్పుట్ చూపించి తర్వాత దాన్ని కూడా క్లియర్ చేద్దాం. 151 అనేది ఎంటర్ చేశాను, దాన్ని రివర్స్ చేస్తే మనకి ఏమవుతుంది, 151 వస్తుంది. అంటే ఫస్ట్ ఎన్లో 151 వచ్చింది, దాన్ని టెంప్లో 151 కాపీ చేసుకున్నాము, తర్వాత 151 రివర్స్ చేస్తే అగైన్ 151 సమ్లో స్టోర్ అయింది. టెంప్లో 151 సమ్లో 151 కనుక కంపేర్ చేసినప్పుడు మనకి సేమ్ నెంబర్ వచ్చింది, కాబట్టి దట్ ఈస్ ద పాలిండ్రమ్ నెంబర్. ఒకవేళ సేమ్ నెంబర్ రాకపోతే మనం అప్పుడు నాట్ పాలిండ్రమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ నేను క్లియర్ స్క్రీన్ చేస్తాను, ఎందుకంటే బిఫోర్ ప్రోగ్రామ్లో ఉన్న అవుట్పుట్ అనేది మనకి అక్కడ యూజ్ అక్కడ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. దానికోసం కొనియో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి, అప్పుడే మనం సిఎల్ఆర్ఎస్ఆర్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయగలుగుతాము. సో హ్యాష్ ఇన్క్లూడ్ కొనియో డాట్ హెచ్. నెక్స్ట్ ఇంటీజర్ వేరియబుల్ డిక్లరేషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్గా మనకి సిఎల్ఆర్ఎస్ఆర్ స్టేట్మెంట్ ఉండాలి, దట్ ఈస్ సిఎల్ఆర్ఎస్ఆర్. నెక్స్ట్ కంపైలేషన్, అగైన్ కంపైలేషన్ F9, ఆఫ్టర్ దట్ కంట్రోల్ F9. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది, అవుట్పుట్ అంతా క్లియర్ అయిపోయింది. ఫ్రెష్గా మనకి కావాల్సిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసుకుందాం. మీరు వేరే నెంబర్స్ కూడా ట్రై చేయండి. 2345 ఎంటర్ చేశాను, దాన్ని రివర్స్ చేస్తే 5432 వస్తుంది, రెండు కూడా సేమ్ కాదు, కాబట్టి నాట్ పాలిండ్రమ్ అని చెప్పి ప్రింట్ చేసింది. అగైన్ మీరు ఇంకొక అవుట్పుట్ చూడాలి అనుకుంటే కంట్రోల్ F9 ప్రెస్ చేస్తే సరిపోతుంది, 121. అగైన్ దాన్ని రివర్స్ చేస్తే 121, కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ మనకి పాలిండ్రమ్ అని రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి అవుట్పుట్ క్లియర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద పాలిండ్రమ్ నెంబర్. థ్యాంక్ యూ.